నమస్కారం అండి. 2021 జూన్ మాస ఫలితాల్లో ధనుర్రాశి వారికి ఆదాయ విషయాలు కానీ, బిజినెస్ విషయాలు కానీ, అలాగే ఖర్చుల విషయం కానీ ఇవన్నీ కూడా ఈ జూన్ మాసంలో కొంత వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ధనుర్రాశి వారి విషయాల్లో చాలా జాగ్రత్త వ్యవహరించాలి. ముఖ్యంగా అధిక ఖర్చులు కనిపిస్తున్నాయి, ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. వ్యాపార ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి, స్పెక్యులేషన్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్టాక్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరు ఆగి తొందరగా ట్రేడింగ్స్ కాకుండా ఈ జూన్ లాస్ట్ వీక్ వరకు మీరు వేచి ఉండి అప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. ధనుర్రాశి వారు బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరూ కూడా ఈ మాసంలో త్వరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే గ్రహ సంచారం అనేది కొంత వ్యతిరేకంగా ఉంది. ఇటు శుక్ర సంచారం కానీ బుధ సంచారం కానీ వ్యతిరేకత వల్ల, శుక్ర బుధ సంచారాలు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కొంచెం మీకు లాభాల బాటలో కాకుండా నెగిటివ్ వేలో ట్రావెల్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో చాలా వ్యతిరేకత ఉందండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్కషన్స్ కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య డిస్కషన్స్ కావచ్చు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉండే అపార్థాలు కావచ్చు, కొద్దిగా కుజ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఈ యుద్ధ వాతావరణము ధనుర్రాశి వారికి ఇంట్లో నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి చిన్న విషయానికి కోపాలు అర్చుకోవడము ఇలాంటి పరిస్థితి ఉంది ధనుర్రాశి వారు. కొద్దిగా కోపం ఈ మాసంలో అదుపులో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే కుజ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల సడన్లీ కోపం, అప్పటి వరకు మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా సడన్గా శత్రువులుగా ప్రవర్తించే పరిస్థితి ధనుర్రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా హెల్త్ విషయంలో ధనుర్రాశి వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థులు అధికంగా కష్టపడితే కానీ సత్ఫలితాలని ఈ మాసంలో మీరు ఆశించలేరు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా కొద్దిగా ఓపికగా ఉండి ప్రయత్నాలు కొనసాగించండి. ఆల్రెడీ సాఫ్ట్వేర్ రంగంలో వృత్తుల్లో ఉన్న వాళ్ళు కొద్దిగా పై అధికారుల నుంచి మనస్తాపం ఉన్నా కూడా ఆ విషయంలో ఓపికగా ఉన్నట్టయితే మీకు జూన్ 4వ వారం నుంచి కొన్ని మంచి ఫలితాలు, సత్ఫలితాలు, మీకు అనుకూలమైన విషయాలు కొన్ని మీరు వినే అవకాశం ఉంది. అంటే కొన్ని శుభవార్తలు అంటే ఇంక్రిమెంట్స్ కానీ, సాలరీలో ఇంక్రిమెంట్స్ కానీ, కొంచెం పై అధికారుల యొక్క ప్రశంసలు కానీ, ఇవన్నీ కూడా ఈ జూన్ 3 వారాలు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కూడా 4వ వారం వరకు మీరు వేచి ఉన్నట్టయితే కొన్ని విషయాల్లో మీకు ఆ సానుకూలత అన్నది ధనుర్రాశి వారికి కనిపిస్తుంది. అలాగే ఖర్చులు అధికంగా ఉన్నాయి, రావాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి చాలా పానిక్గా పెండింగ్లో ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బుల గురించి మీరు అడిగినా కానీ వాళ్ళు శత్రువులుగా మారే పరిస్థితి ఉంది ధనుర్రాశి వారికి. మాసంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ధనుర్రాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారం శనివారం రోజు రామరక్షా స్తోత్రాన్ని పఠించుకోవడము, గురువారం రోజు సాయిబాబా జీవిత చరిత్ర పారాయణం చేయడం, ఇవి చేసినందువల్ల ఆర్థిక లావాదేవీల విషయంలో ఇబ్బందులు అన్నాము, వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందులు అన్నాము, అలాగే రిలేషన్స్ తండ్రి కొడుకులకి మధ్య, అన్నదమ్ములకి మధ్య, వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య రిలేషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల, ఇవి కొద్ది వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అలాగే రైతులు కూడా కొంచెం ఓపికగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ధనుర్రాశిలో ఉన్న వాళ్ళు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, మీడియా రంగంలో ఉన్నవాళ్ళు కూడా ఈ జూన్ మాసంలో కొద్దిగా ఓపికగా వ్యవహరించే పరిస్థితి ఉంది. మరి చేసుకోవాల్సిన పరిహారాలు కూడా ఏంటో తెలుసుకున్నాము. శనివారం రోజు రామరక్షా స్తోత్రాన్ని పఠించుకోండి, గురువారం రోజు గురుచరిత్ర పారాయణం అనేది ఒక చాప్టర్ని ఒకటిని తీసుకొని మీరు చదువుకున్నట్టయితే చాలా మానసిక ప్రశాంతత, ఎందుకంటే ఫైనాన్షియల్లీ చాలా టైట్ పొజిషన్ జూన్ 3rd వీక్ వరకు ఉందండి, అది చాలా వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ధనుర్రాశి వారికి. స్వస్తి.